ఒక్కసారి ఎవరైనా వీడియో చూసారంటే ఆటోమేటిక్గా చేస్తాను. పైగా చిరంజీవి అన్న, సో మెగా అంటే ఫ్యాన్స్ మొత్తానికి ఓవరాల్గా మెగా కుటుంబంలో ఎవరైనా సరే నాకు విపరీతమే. ముఖ్యంగా చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఈరోజు ఆయన పైకి వచ్చారు అంటే నాలంటోళ్ళకి ఎంతో మందికి ఆయన ఒక గాడ్ ఫాదర్, ఒక రోల్ మోడల్. ఎవరిని అడిగినా సరే కనుక చిరంజీవి గారే మై గాడ్ ఫాదర్, చిరంజీవి గారే మై గాడ్ ఫాదర్ అంటారు. సో నేను కూడా అందులో ఒక్కనండి. అందుకే ఆయన స్పీచ్ని అంతగా ఆకర్షించింది. మేమందరం కూడా ఈరోజు మా జబర్దస్త్లో గెటప్ సీను అన్న కూడా ఈరోజు అంతగా ఆయన ఆయనతో చేసిన జర్నీ కావచ్చు, ఆయన చేసినటువంటి పాత్ర కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఇన్స్పిరేషన్. ఎంతోమంది సినీ రంగంలో రావాలనుకున్న వారికి, విజయాన్ని సాధించాలనుకున్న వారికి చిరంజీవి గారు మాత్రమే స్ఫూర్తి. 4 శతాబ్దాలు దశాబ్దాలు అయినా ఇంకా ఎన్నైనా ఆయనే ఇన్స్పిరేషన్ సార్. యా చిరంజీవి గారికి రవి ఒక అద్భుతమైన డైలాగ్ కానీ నచ్చిన అంశం కానీ, అసలు ఎప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్ రవి? ఏ సినిమా నుంచి? సో నేను చిరంజీవి గారు అంటే మా చిన్నప్పటి నుంచి అండి. నేను ఇమిటేషన్ డాన్సర్ని బేసిక్గా. ఎప్పుడు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి అలవాటు అది? మొదటి నుంచి అంటే నేను చిరంజీవి గారి ఫస్ట్ చిరంజీవి గారిని ఇమిటేషన్ చేసిన ఆ సందర్భం కానీ లేకపోతే ఆ వాయిస్ కానీ ఏమన్నా గుర్తుందా? నా ఫస్ట్ నేను 7th క్లాస్ చదువుతున్నానండి ఇంద్రా సినిమాలో. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. అప్పట్లో సాయిబాలాజీ థియేటర్లో 175 డేస్ సందర్భంగా సెలబ్రేషన్ జరుగుతున్న మూమెంట్లో అందులో డైలాగ్స్ ఫస్ట్ టైం నేను ఇమిటేట్ చేసింది వేదికల పైన అంటే బహిరంగ సభలో చెప్పినటువంటి చిరంజీవి గారి డైలాగ్ అనమాట. ఇంద్రా సినిమాలో ఆయన చెప్తారు ప్లీజ్ పవర్ఫుల్ డైలాగ్, అన్నీ చాలా పవర్ఫుల్ డైలాగ్. నేను బాగా ప్రాక్టీస్ చేసి నేను చెప్పింది శోక తాలికా తప్పు నా వైపు పోయింది కాబట్టి ఇక్కడ తల వంచుకుని వెళ్తున్నా, లేదంటే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్ళేవాడిని. ఒక పిల్లవాడు తప్పు చేశాడంటే సరిగ్గా మాటలు చెప్పని ఆ మాస్టర్ తప్పు, ఒక తల్లిదండ్రులు ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే సరిగ్గా పొడాలు చెప్పడం ఆ మాస్టర్ తప్పు, ఒక పిల్లవాడు క్రమశిక్షణ తప్పాడంటే సరిగ్గా పెంచడం ఆ తల్లిదండ్రి తప్పు. వీడికి తల్లి గురువు నేనే పెంచారు కాబట్టి తప్పు నేర్చేస్తారు అనుకుంటానా? ఇలాగా సో ఇంద్రా సినిమాలో ఆయన చెప్పినటువంటి ఆ డైలాగు అది నాకు బాగా ఇన్స్పిరేషన్ పెట్టింది సార్. అది నేను బాగా ఫస్ట్ టైం ఆయన మిమిక్రీ చిరంజీవి గారు వాయిస్ చేసింది ఇంద్రా సినిమాలో సార్. అది వెరీ ఇన్స్పిరేషన్. ఎప్పుడన్నా ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆయనకి నీ వాయిస్ వినిపించే సందర్భం కానీ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు సార్. అంటే ఆయన సన్నిహితుల్లో ఉన్నటువంటి కొంతమంది సో చిరంజీవి గారు మీ వీడియో చూసారని చెప్పని ఆయన మేనేజర్ సంబంధించిన ఒకసారి నాకు చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగించింది. అంటే కరోనా అవేర్నెస్ మీద నేను నాన్ స్టాప్గా చేసినటువంటి ఆ వీడియోని సార్ చాలా బాగా లైక్ చేశారని నాకు సార్ చెప్పడంతో ఆ మూమెంట్లో ఆయన కలవడానికి అవకాశం లేదు సార్. బట్ ఆ టైంలో నాకు మేనేజర్ సార్ చెప్పినప్పుడు చిరంజీవి గారితో ఫోటో తీయించుకోవాలని అనిపించలేదా? చాలాసార్లు కలిసింది సార్. బట్ ఇప్పుడు అక్కడున్నటువంటి ఆ క్రౌడ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫోటో దిగే అవకాశం రాలేదు. ఖచ్చితంగా వస్తుంది. మహేష్ గారు, లూసిఫర్ చూసారా మీరు? లూసిఫర్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ కానీ ఏమైనా కనిపించిందా? లూసిఫర్ మీరు చూసినప్పుడు చిరంజీవి గారు ఈ క్యారెక్టర్కి హీరోగా ఆయన యాక్ట్ చేస్తున్నారు, సల్మాన్ ఖాన్ గారు కూడా యాడ్ అవుతారు, ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సత్యదేవ్ ముఖ్యంగా సత్యదేవ్ ఇలాంటి క్యారెక్టర్లన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఏమనిపించింది మీకు? సినిమా షూటింగ్ మొదలవున్నప్పుడు ఇది లేనప్పుడు చిరంజీవి గారు గాడ్ ఫాదర్గా రాబోతున్నారు, లూసిఫర్ సినిమాని రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు మీకున్న అనుభవం, మీకున్న సినీ నాలెడ్జ్ ఏమనిపించిందండి? న్యాయం జరుగుతుంది అనుకున్నారా? ఈ గాడ్ ఫాదర్ సినిమా చూసిన తర్వాత దిస్ ఇస్ రీమేక్ ఆఫ్ లూసిఫర్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. అంత చక్కగా మార్పులు చేశారు, చాలా బాగా మార్పులు చేశారు, చాలా పర్ఫెక్ట్గా ఈ సినిమా కొత్త సినిమాలా తయారు చేశారండి. అక్కడ చెల్లెలు పాత్ర లేదు, కూతురు పాత్ర ఉండేది.